గురు వాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి స్థలంకి లేదా ఇంటి నిర్మాణానికి సంబంధించి పెంపులు తగ్గింపులు ఏ విధంగా పరిగణనలోకి తీసుకోవాలి, వాటి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేటువంటి అంశం గురించి మనం మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే, ఏదైనా సరే ఒక స్థలంకి కావచ్చు, ఒక ఇంటి నిర్మాణానికి సంబంధించి కావచ్చు, పెంపులు తగ్గింపులు ఏ విధంగా చూడాలి, పెరిగినటువంటి భాగానికి దోషానికి సంబంధించి ఫలితం ఉంటుందా, తగ్గినటువంటి భాగానికి సంబంధించి దోషం ఉంటుందా అనేటువంటి అంశంలోకి వస్తే, మొదటిగా మనకి ఈ పెంపులు తగ్గింపులు ఎందుకు వస్తాయి అనేటువంటి అంశాన్ని ఒకసారి మనం ఆలోచిస్తే, చాలా సందర్భాల్లో వాళ్ళకు ఉన్నటువంటి స్థలాలకు సంబంధించి ఏదైనా ఒక భాగంలో క్రాస్ ముక్కలు రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇది స్క్వేర్గా ఉన్నటువంటి ప్లాట్ అనుకుందాం. ఈ ప్లాట్కి సంబంధించి ఒకవైపు ఈ విధంగా కోణంగా పెంపు అనేది ఉండడం జరిగింది వాళ్ళకి సంబంధించినటువంటి స్థలం. అయితే పల్లెటూరు వాతావరణంలో దాదాపుగా ఇటువంటి క్రాస్లు ఏమైనా ఉంటే వాళ్ళు వదిలేయడం జరుగుతుంది, ఎందుకంటే అక్కడ ల్యాండ్ వాల్యూ కొద్దిగా తక్కువగా ఉంటూ జరుగుతుంది. తర్వాత వాళ్ళు పక్కగా వాస్తుకు సంబంధించినటువంటి ఫండమెంటల్స్ ఫాలో అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటుంటారు. అయితే సిటీస్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే ల్యాండ్ కాస్ట్ ఎక్కువ ఉండడం వల్ల ఈ పెరిగినటువంటి స్థలంలో కూడా మళ్ళీ దాన్ని స్క్వేర్ చేసుకొని ఇంటికి ఎడిషనల్గా కలుపుకోవడం లేదంటే స్థలానికి ఎడిషనల్గా ఎస్ఎఫ్టీని కలుపుకోవడం ఇటువంటివి చేస్తూ ఉంటుంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ పెరిగినటువంటి ఈ స్థలానికి పెరిగినటువంటి ముక్క ఎడిషనల్ ముక్క ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించి ఎంతవరకు అయితే కలుపుకోవాలో అంతవరకు ఎడిషనల్గా ఆ భాగాన్ని ఇక్కడ కలుపుకోవడం కూడా జరుగుతుంది. అది కూడా వాళ్ళకి ఎస్ఎఫ్టీ సరిపోయేటువంటి విధంగా లేదంటే ఇంటి నిర్మాణానికి సంబంధించి ఏదన్నా యూజ్ అయ్యేటువంటి విధంగా ఉండేటువంటి భాగం వరకు వాళ్ళు ఈ విధంగా కలుపుకోవడం జరుగుతుంది. వాళ్ళకి ఎంత అవసరం అని అనుకుంటే దాన్ని అంతవరకు కలుపుకోవడం జరుగుతుంది. సరే, ఈ కలుపుకున్నటువంటి అంశం తర్వాత మనకి ఈ కలుపుకున్నటువంటి భాగానికి దోషం ఏ విధంగా ఉంటుంది, అది పెరిగినటువంటి భాగానికి దోషం ఉంటుందా, తగ్గినటువంటి భాగానికి దోషం ఉంటుందా అనేటువంటి అంశంలోకి వస్తే, చాలామంది నాకు ఫోన్ చేసినప్పుడు కావచ్చు, విజిటింగ్స్కి వెళ్ళినప్పుడు కావచ్చు, వాళ్ళు చెప్పేటువంటి అంశం ఏంటంటే మాకు పలానా భాగం పెరిగిందండి, అది ఆ ప్రదేశానికి సంబంధించి లేదంటే ఆ పెరిగినటువంటి భాగానికి సంబంధించి దోషం ఉంటుందని చెప్పేసి అడుగుతుంటుంటారు. అయితే చాలామంది ఇక్కడ పర్టికులర్గా అబ్జర్వ్ చేయనటువంటి విషయం ఏంటంటే వాళ్ళకి ఏదైతే బేసిక్ నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ ప్రకారం మాత్రమే వాళ్ళు ఆ అంశం గురించి అడగడం జరుగుతుంది. కానీ నిజానికి మనం ఒక స్థలానికి కావచ్చు, ఒక ఇంటికి కావచ్చు, ఏదైనా సరే ఒక భాగం పెరిగింది తగ్గింది అని అంటే మనం దాని పర్సంటేజ్లో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈస్ట్ ఫేసింగ్ హౌస్ కావచ్చు, ఓపెన్ ల్యాండ్ కావచ్చు, ఏదైనా సరే ఒక 30 అడుగులు వెడల్పు ఉంది అని అనుకుందాం. దాంట్లో సుమారుగా ఒక 25% 7 అడుగుల నుంచి 8 అడుగులు ఎక్స్ట్రా భాగం పెంపు అనేది ఉండడం జరిగింది. ఇది ఓన్లీ విడ్త్లో మాత్రమే, లెంత్లో ఎంతైనా ఉండొచ్చు, విడ్త్లో మాత్రమే మనకి 8 అడుగులు పెంపు అనేది ఉంది అని అనుకుందాము. అటువంటి సందర్భంలో ఇది ఆగ్నేయం పెంపు కింద, తూర్పు ఆగ్నేయం పెంపు కింద తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకి కంప్లీట్గా ఆగ్నేయం పెంపుకు సంబంధించినటువంటి దుష్ప్రభావాలు ఉండడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అయితే కొంతమంది అడుగుతుంటారు, సార్ ఇది పెంపు ముక్కు ఉంది కదండి, మరి ఇటువైపు అంతా కూడా తగ్గింది కదండి, ఈ భాగం యొక్క ఫలితం కూడా ఉంటుందా అంటే, ఇటువంటి ప్లాట్లకు కావచ్చు, స్థలాలకు కావచ్చు, తగ్గినటువంటి భాగానికి సంబంధించి ఎటువంటి దోషం అనేది దాని యొక్క ప్రభావం ఉండదు. ఏదైతే పెరిగిందో ఈ పెరిగినటువంటి భాగానికి సంబంధించినటువంటి దోషమే ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత కొన్ని సందర్భాల్లో ఒక ఇంటి నిర్మాణానికి సంబంధించి సగం వరకు పెంపులు కావచ్చు, సగం వరకు తగ్గింపులు కావచ్చు ఉంటూ ఉంటుంటాయి. ఇటువంటి సందర్భంలో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ సైట్కి సంబంధించి లేదంటే హౌస్కి సంబంధించి 30 అడుగులు వెడల్పు ఉన్నటువంటి ఈ నిర్మాణానికి సంబంధించి ఒక సుమారుగా 50% ఒక 15 అడుగులు కన్స్ట్రక్షన్లో కావచ్చు, ఓపెన్ ల్యాండ్లో కావచ్చు, ఈ విధంగా పెరిగినప్పుడు ఇక్కడ మాత్రం మనకి పెరిగినటువంటి దోషము, తగ్గినటువంటి దోషము రెండు రకాల దోషాలు వర్తించడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా ఓన్లీ పెరిగినటువంటి దోషం ఒక్కటే కాకుండా
తగ్గినటువంటి దోషం కూడా ఇక్కడ వర్తించేదానికి అవకాశం ఉంటుంది. ఆగ్నేయం పెంపు, ఈశాన్యం తగ్గింపు రెండు రకాల దోషాలు మనకి ఇక్కడ వాటి యొక్క ఫలితాలను చూపించడానికి చాలా వరకు అవకాశం ఉంటుంది. తర్వాత ఏదైనా సరే ఒక స్థలానికి సంబంధించి సుమారుగా ఒక 75% పెంపు అనేది ఉండడం జరుగుతూ ఉంటుంది. దీన్ని మనం ఇక్కడ ఇది పెంపు అనటం కంటే కూడా ఏదైతే తగ్గిన భాగం ఉందో ఈ తగ్గిన భాగాన్ని మాత్రమే మనం పరిగణనలోకి తీసుకోవాలి. పెరిగినటువంటి స్థలం యొక్క లేదంటే పెరిగినటువంటి కన్స్ట్రక్షన్లో గది యొక్క ఫలితం కంటే కూడా ఏదైతే భాగం తగ్గిపోయిందో ఆ తగ్గినటువంటి భాగానికి సంబంధించి మాత్రమే ఫలితం ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా మీకు ఇంటి నిర్మాణానికి సంబంధించి కావచ్చు లేదంటే స్థలంలో కావచ్చు పెంపులు తగ్గింపుల విషయంలో ఏది మనం ఏ విధంగా చూడాలి, ఒక పెంపుని లేదంటే ఒక తగ్గింపుని కన్స్ట్రక్షన్ పరంగా ఏ విధంగా చూడాలి అనేటువంటి దానికి మనం ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు కూడా సగం కంటే తక్కువ ఉన్నటువంటి భాగం ఏదైతే ఉంటుందో అది పెంపు కావచ్చు తగ్గింపు కావచ్చు ఏదైనా సరే దాన్ని మాత్రమే మనం పరిగణనలోకి తీసుకోవాలి. చాలా తక్కువ సందర్భాల్లో మాత్రం సగం పెంపు అనేది ఉండడం జరుగుతుంది, సగం తగ్గింపు అనేది ఉండడం జరుగుతుంది. అటువంటి సందర్భంలో రెండు రకాలైనటువంటి ఫలితాలు పెంపు యొక్క ఫలితము అదేవిధంగా తగ్గింపుకు సంబంధించినటువంటి ఫలితం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా మనకి మళ్ళీ డిగ్రీస్ని కూడా బేస్ చేసుకొని ఉంటుంది. ఏదైనా సరే 0 డిగ్రీస్కి ఉన్నప్పుడు ఉండేటువంటి ఫలితం వేరే ఉంటుంది. అటువంటి సందర్భంలో ఇది మనకి ఆగ్నేయం రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఇక్కడ 25%కి సంబంధించి. ఇదే మనకి ఒక 30 డిగ్రీస్ 35 డిగ్రీస్ టిల్ట్ అయితే ఈ భాగం అంతా కూడా దక్షిణం పెంపు కింద రావడం జరుగుతుంది, దక్షిణము దక్షిణాగ్నేయం పెంపు కింద రావడం జరుగుతుంది. కాబట్టి అటువంటి అంశాలన్నింటిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఒక స్థలానికి సంబంధించి పెంపులు తగ్గింపులు బేసిక్గా అయితే ఏదైతే తక్కువగా మనకి సగం కంటే తక్కువగా పెంపు కావచ్చు తగ్గింపు కావచ్చు ఉంటుందో దాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకొని ఆ పెంపు కావచ్చు తగ్గింపు కావచ్చు దానికి మాత్రమే మనకి ఫలితం ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సగం పెంపు ఉన్నటువంటి సందర్భంలో మాత్రం రెండు రకాలైనటువంటి ఫలితాలు ఉంటాయి, ఒకటి పెంపుకు సంబంధించినటువంటి ఫలితము అదేవిధంగా తగ్గింపుకు సంబంధించినటువంటి ఫలితము. ఓవరాల్గా మీకు స్థలానికి సంబంధించి ఇంటికి సంబంధించి పెంపులు తగ్గింపులకు సంబంధించి దేనికి ఫలితం ఉంటుంది అనేటువంటి అంశం మీద అవగాహన వచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన గురువాస్తు వీక్షకులు ఎవరైనా సరే గురువాస్తు ద్వారా అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, గూగుల్ డాక్యుమెంట్స్కి సంబంధించినటువంటి లింక్. ఆ లింక్ను మీరు ఫుల్ఫిల్ చేస్తే నేనే మీకు కాంటాక్ట్ అవ్వడం కూడా జరుగుతుంది. నాకున్నటువంటి షెడ్యూల్స్కి సంబంధించి కావచ్చు, ఇతరితర కారణాల చేత కొన్ని సందర్భాల్లో ఫోన్స్ అటెండ్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈ గూగుల్ డాక్యుమెంట్ మీరు ఫుల్ఫిల్ చేస్తే దానికి సంబంధించి అపాయింట్మెంట్కి సంబంధించి మీకు నేనే కాల్ బ్యాక్ కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా మీరు నన్ను నేరుగా కలవాలనుకున్నా కూడా కింద మీకు డిస్క్రిప్షన్లో నా లొకేషన్ కూడా ఉంటుంది, గూగుల్ మ్యాప్స్ లొకేషన్, నా అడ్రస్కు సంబంధించినటువంటి లొకేషన్. మీరు ఒకవేళ ఎవరైనా సరే రావాలి అని అనుకుంటే టెక్నాలజీ మీద కొద్దిగా అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే ఆ గూగుల్ మ్యాప్స్ లొకేషన్ మీద క్లిక్ చేస్తే గురువాస్తు అనేటువంటి లొకేషన్కి సంబంధించినటువంటి అడ్రస్ మీకు చూపిస్తుంది. దాన్ని మీరు ఈజీగా ఎలా అయినా సరే జర్నీ ప్లాన్ చేసుకొని మీ లొకేషన్ నుంచి నా లొకేషన్కి రావడానికి ప్రయత్నించవచ్చు. మీరు వచ్చే ముందు నాకు కాల్ చేస్తే మీకు ఒకరోజు ఫలానా అపాయింట్మెంట్ డేట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు మీరు ఇక్కడికి వచ్చినా కూడా మీకు సంబంధించినటువంటి వాస్తు సమస్యలకి పరిష్కారానికి సంబంధించి టైం కేటాయించడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.